జై సాయినాథ్. రోజు రాగానే శ్రీ సాయి సచ్చరిత్ర పారాగ్రాఫ్ వైజ్ రీడింగ్ 2వ అధ్యాయంలో 45వ ఓవి దగ్గర ఉన్నామనం ఈరోజు చదువుకోబోతున్నాము. బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో తమ నయనాలను పావనం చేసుకోలేని వారు వారి మహిమలను శ్రవణం చేసిన పుణ్యంతో పునీతులు కాగలరు. వీనిని పఠించాలన్న కోరిక కలిగిన భాగ్యవంతులకు పరమానందం, పరమశాంతి కలుగుతాయి. ఈ భావం నా మనసులో కలుగగానే ఈ మాటను విన్న మాధవరావు చెవిన వేశాను. కానీ ఈ రచన సాగు సాధ్యమేనా అని మనసులో సంశయం. నా వయస్సు 60 సంవత్సరాలు దాటాయి. బుద్ధి వ్యర్థమైన వాటి వైపు మళ్ళుతుంది. శరీరంలోని శక్తి సన్నగిల్లింది. నోటి పేలాపనే మిగిలింది. ఇతర విషయాలలో నిరర్ధకంగా వ్యర్థమయ్యే శక్తిని సాయిబాబా ప్రీత్యర్థం, పరమార్థం సాధించుకోవడానికి వినియోగించాలని నా ఈ ప్రయత్నం. అహర్నిశలు భక్తులు అనుభవించిన వృత్తాంతాలను రచించాలని కోరిక కలిగింది. వారిని మననం చేసుకోవడం వలన మనసుకు విశ్రాంతి, ఆత్మకు శాంతి లభిస్తాయి. స్వానుభవాలపైన ఆధారపడి ఆత్మతృప్తిని కలిగించే వచనాలను బాబా అనేకసార్లు ఎంతో సహజంగా చెప్పారు. వారిని శ్రోతలకు సాదరంగా తెలియజేస్తాను. బాబా ఎన్నెన్నో జ్ఞానకథలను చెప్పి అనేకులను భక్తి మార్గంలో ప్రవేశపెట్టారు. వారిని స్వీకరిస్తే బాబా యొక్క చరిత్ర అవుతుంది. ఆ కథలను చెప్పేవారికి, శ్రద్ధతో శ్రవణం చేసేవారికి ఉభయుల మనసులకు విశ్రాంతి, సంపూర్ణ శాంతి లభిస్తాయి. శ్రీవారి నోటి నుండి వెలువడిన కథలను వింటే భక్తులు శరీర వ్యధలను మరిచిపోతారు. అంతేకాదు, వారిని ధ్యానం మననం చేస్తే భవబంధాల నుండి విముక్తి సహజంగా లభిస్తుంది. శ్రీసాయి ముఖం నుండి జాలువారిన వచనాలు అమృత సమానం, రసభరితం. వారిని వింటే పరమానందం కలుగుతుంది. వారి మాధుర్యాన్ని నేను ఎలా వర్ణించగలను? ఈ కథలను నిరహంకార భావంతో వర్ణిస్తూ గానం చేసిన వారి చరణధూళిలో పొర్లిన ముక్తి హస్తగతమవుతుందని నాకు అనిపిస్తుంది. బాబా యొక్క కథలు చెప్పడంలోని అలౌకికమైన నేర్పు పదాల కూర్పును గాని శ్రోతలు తల్లీనులై సంపూర్ణ సుఖాన్ని పొందుతారు. బాబా మాటలు వినడానికి చెవులు, వారి దర్శనానికి నయనాలు ఉత్సుకత ఉంటాయి. అట్లే మనసు ఉన్మని స్థితిని పొంది సహజంగా ధ్యానమగ్నమైపోతుంది. నా జనని గురుమాత ప్రజలకు తెలియజేసిన కథలను, ఇతరులు ఆ నోట చెప్పిన కథలను విన్న వారిని శ్రద్ధగా చెవులలో నింపుకుందాం. వారిని మరల తలబోసుకుంటూ ధ్యానించుకుంటూ ప్రేమబంధనంతో వదిలపరుచుకుని పరస్పరం పంచుకుందాం. ఈ రచన సాయినాథుని ప్రేరణ. ఇందులో నాదేం లేదు. వారు ఏది చెప్పిస్తే నేను అది చెప్తాను. నేను చెప్తానన్న అహంకారం. సాయియే స్వయం సూత్రధారి. నా వాక్కు నడిపించేది వారే అయినప్పుడు చెప్పేవాని నేనెవరిని? అహంకారాన్ని వారి చరణాలయం సమర్పించితే అపారమైన సుఖం కలుగుతుంది. హంభావం తొలగిపోతే సకల ప్రపంచం సుఖమయమవుతుంది. ఈ రచనా సంకల్పం నాకు కలిగిన అనుమతినిమ్మని బాబాను అడిగే ధైర్యం నాకు లేదు. అందువల్ల ఈ విషయాన్ని మసీదు మెట్ల వద్దకు వచ్చిన మాధవరావు చెవిన వేశాను. అతడు బాబా వద్ద వేరెవరూ లేని సమయం చూసుకొని బాబాను అడిగాడు. బాబా, మీ అనుమతి ఉంటే మీ చరిత్ర యథాశక్తి రాయాలన్న కోరిక ఉందని అన్నా సాహెబ్ అంటున్నాడు. నేను కేవలం ఒక ఫకీరుని, భిక్ష కోసం ఇంటింటికి తిరుగుతూ రొట్టెలను కూర ఉన్నా లేకున్నా తిని కాలం గడుపుతాను. ఇలాంటి నా కథను రాయడం ఎందుకు? అది అపహాస్యం పాలవుతుందని అనవద్దు. ఈ జాతి రత్నాన్ని బంగారంలో పొదగాలి. మీ అనుజ్ఞ, మీ సహాయం ఉంటే ఇతడు రాస్తాడు, లేదా అన్ని విజ్ఞానాలను దూరం చేసి మీరే వ్రాయిస్తారు. సత్పురుషుల ఆశీర్వచనాలతోనే గ్రంథరచన ప్రారంభమవుతుంది. మీ కరుణాకటాక్షం లేకపోతే రచన నిర్విఘ్నంగా సాగదు అని అన్నాడు. నా మనోభీష్టాన్ని తెలుసుకున్న సాయి సమర్థులు కరుణతో నీ సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పారు. నేను వెంటనే వారి చరణాలపై శిరసు ఉంచాను. సకల ధర్మ విశారదుడు భవబంధాలను త్రెంచివేసే సాయి తమ వరద హస్తాన్ని నా శిరసును ఉంచి నాకు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. మాధవరావు ప్రార్థనను ఆలకించిన సాయికి నాపై దయ కలిగింది. అధైర్యంగా ఉన్న నాకు ధైర్యాన్నిచ్చి నా మనసుకు ఊరట కలిగించారు. అలా నా మనసులోని భావాన్ని గ్రహించి నాకు అనుమతిని ప్రసాదిస్తూ వాస్తవమైన కథలు, సంఘటనలు, అనుభవాలు మొదలగు వాని సేకరించి ఉంచాలి. కథలను సంగ్రహించడం మంచిది. అతనికి నా సంపూర్ణ సహాయం ఉంటుంది.
అతడు కేవలం నిమిత్త మాత్రుడు. నా కథను నేనే వ్రాసుకుంటాను, నా కథను నేనే చెప్పి భక్తుల కోరికలను తీరుస్తాను. థ్యాంక్ యూ.